అమ్మవారి అభిషేకానికి మనుషుల రక్తం, దేవుళ్లకు పాలు, నెయ్యి, పెరుగు, కుంకుమ ఇలా ఎన్నో రకాల వస్తువులతో అభిషేకాలు చేయడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కొన్ని ఆలయాల్లో అయితే జంతువుని బలిచ్చి ఆ రక్తంతో అభిషేకం చేస్తుంటారు. ఎక్కడైనా మనుషుల రక్తంతో అభిషేకం చేయడం విన్నారా? మహా అంటే సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజంగా ఇలాంటిది జరుగుతుందంటే నమ్ముతారా? అస్సలు నమ్మరు. అయితే కేరళలో అలాగే జరుగుతోంది. అక్కడి కాళీమాతకు రక్తంతో అభిషేకం చేస్తారట. దీనికోసం రక్తం కావాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. భక్తులు విరివిగా రక్తదానం చేసి పంపాలని ప్రింట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధులలో కాళీమాత ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో అమ్మవారికి రక్తాభిషేకం చేస్తారు. దీనికోసం భక్తుల రక్తం కావాలని పోస్టర్లు కూడా అంటించారు. అంతేకాదు, భక్తుల దగ్గర నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన డాక్టర్లే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని సూచించారట. మార్చి 12 సాయంత్రం 6 గంటలకు ఈ ఉత్సవం జరగనున్నట. ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలోని 2వ రోజే దీనిని నిర్వహిస్తారు. ఈ తంతును కాళీయిత్తు మహోత్సవం అని అంటారు. కాళీమాత ఆకలిని తీర్చే వేడుకగా దీన్ని పిలుస్తుంటారు.